వరలక్ష్మి వ్రతం రాబోతోంది దీనిపైన ఉన్న అన్ని కన్ఫ్యూజన్స్ ఈరోజు ఎపిసోడ్లో మనం దూరం చేద్దాం పూజా విధానం ఎలా చేసుకోవాలి ఎన్ని నైవేద్యాలు మనం అర్పించాలి ఎన్ని తోరంకులు కట్టాలి అన్ని 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 ప్రశ్నలే ఎన్ని సంవత్సరాలుగా చేసుకుంటున్నాం మళ్ళీ చిన్న అనుమానం చిన్న డౌట్స్ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి అన్ని నివృత్తి చేసేద్దాం వాళ్ళ ఎపిసోడ్లో సాధారణంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు ఉండేటటువంటి శుక్రవారం చేసుకుంటారు ఇది పద్ధతి ఎవరికన్నా అప్పుడు వీలు కాకపోతే తరువాత శుక్రవారం కానీ మరొకసారి కానీ చేసుకుంటారు ఇది సంవత్సరానికి ఒక్కసారి చేసుకునేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి నోము అనగా విన్నారా మీరు వరలక్ష్మి వ్రతం అనే అంటాం వ్రతము అనేటటువంటి పదానికి ఆచరణ ప్రవర్తన ఒక నియమబద్ధమైన ప్రవర్తన అని అర్థం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక వరలక్ష్మిలాగా అనగా రిపీట్ రిపీట్మా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక చారుమతిలాగా తాను ఉండాలని అనుకోవడం ఈ వ్రతం యొక్క ప్రయోజనం అది వ్రతం అంటే అది అంటే ఇలా ఉంటాను అని ఒక నియమం పెట్టుకోవడం కదా వ్రతం అంటే చారుమతిలాగా ఉంటాను అని అనుకోగలిగితే వరలక్ష్మి వ్రతం జీవితంలో ఒకసారి చేసుకున్నా చాలు అటువంటి ఈ వరలక్ష్మి వ్రతం ఇన్ని పెద్ద నియమాలు లేవు ఇన్నిసార్లు చేయాలి అన్నిసార్లు చేయాలని ఆ జీవితం జీవితాంతం చేసుకుంటూనే ఉండొచ్చు ఇది వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలనేం లేదు చిన్న పిల్లలు తగ్గించి అందరూ చేసుకోవచ్చు ఆ ఈ వరలక్ష్మి వ్రతాన్ని పెళ్ళైన ఆడవాళ్లే చేస్తూ ఉండడం చూస్తాం నిజానికి భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చేసుకుంటే మంచిది అలా ఇట్లాంటివి లోకంలో తెలియని కూడా తెలియదు అటువంటి ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో సంవత్సరానికి ఒకసారి చేసేది అది ఎందుకు చెయ్యాలి అని మీరు అడిగారు ఎందుకు చెయ్యాలి అంటే మనకి వరలక్ష్మి కావాలి అంటే చెయ్యాలి వరలక్ష్మి అంటే శ్రేష్టమైన లక్ష్మి ఇప్పుడు మన కదా శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్తి అని చెప్తూ ఉంటాం వీటన్నిట్లోనూ కూడా వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదాని ఇవన్నీ కూడా ఇన్ని రకాల లక్ష్ములు ఉంటే వీటన్నిటిలో ఏదైతే ఉందో అటు అష్టలక్ష్ముల్లో లేదు ఈవిడ ఎందుకని చెప్తా ఈ అష్టలక్ష్ములు కాకుండా ఈ ఈ వరలక్ష్మి ఎట్లాంటిది అంటే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇవి ఈ ఆరు ఈవిడి విశేషణాలు అష్టలక్ష్ములు ఏమిటంటే లక్ష్మీదేవికి ఉన్నటువంటి ఎనిమిది భిన్నమైన రూపాలు ఇప్పుడు సంపద ఉంది అన్నారు సంపద ఉందంటే ఎట్లా ఉంది స్థిరాస్తి కావచ్చు చరాస్తి కావచ్చు రెండూ చెరో రకమైన సంపదే కదా మరి ఈ రెండూ కాకుండా ఇంకా ఒక ఆయనకి బాగా డబ్బు ఉంది కానీ పిలిస్తే పలికే గతి లేదు ఏమిటది అంగబలం లేదు ఉండాల్సినటువంటి సంపద ఆత్మీయులు అనేటటువంటి సంపద లేదు ఇంకొక ఆయనకి ఇంటి నిండా వస్తువులు ఉన్నాయి కానీ తినడానికి అవకాశం లేదు రోగాల వల్ల ఆరోగ్య సంపద ఇలా ప్రతిదీ మానవుడు తనకు కావలసినంత వీలైతే తనకు కావలసిన దానికన్నా అత్యధికంగా ఉండేట్టు కోరుకునేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపదలు ఆ సంపదలు మాత్రమే కాకుండా మరొకటి అన్ని సంపదల్లోకి శ్రేష్టమైన సంపద ఒకటి ఉంది ఆ శ్రేష్టమైన సంపదని ఇచ్చేటటువంటిది వరలక్ష్మి వ్రతం ఏమిటి శ్రేష్టమైన సంపద అంటే ఇందాక చెప్పిన ఉదాహరణల్లో డబ్బున్నంత మాత్రాన తినలేడు ఏ రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకునే వయస్సులో తినడానికి మరమరాలు కూడా దొరకలేదు అనుకుంటా చెప్తాడు అన్నమాట అంచేత ఏది ఏమిటో మనకి తెలియదు ఉన్న ఉన్నది మనం ఎంత అనుభవించామో అన్న దగ్గరికి వచ్చేటప్పుడు తేడా వస్తుంది ఉన్నదాన్ని అనుభవించ అనుభవించేట్టుగా చేస్తూ అనుభవ యోగ్యతను ఆపాదించేటటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని ధనాల వరలక్ష్మి అన్నారు ఉన్న సంపదని అనుభవించడానికి తగినట్టుగా చేసేది సంపద ప్రత్యేకంగా రావడం కాదు ఉన్నదాన్ని అనుభవించాలి ఇప్పుడు నేను చెప్పాను చూడు ఆరోగ్య బోర్డు పదార్థాలు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదేం తింటాడు కరెక్ట్ అందువల్ల ఉన్నదాన్ని బాగా అనుభవించేటట్టుగా అనుభవించటానికి తగిన అర్హతను తీసుకొచ్చేది లక్ష్మి లక్ష్మీ ఏమన్నారు వారా శ్రేష్టమైన లక్ష్మీ సంపద శ్రేష్టమైన సంపద అన్ని సంపదల్లోకి గొప్పది ఇది ఉంటే మిగిలిన సంపదలన్నీ ఉన్నట్టే లెక్క అటువంటి సంపద వరలక్ష్మి ఈ వరలక్ష్మి మాకు కావాలి అని చేసేటటువంటి పూజ ఈ వరలక్ష్మి వ్రతం జనరల్గా అయితే అంటే సౌభాగ్యం ఎక్కువగా నిండు నూరేళ్ళు భర్త ఆరోగ్యంగా ఉండాలని చేసుకుంటారని అంటారు కదమ్మా సాధారణంగా ఆడవాళ్ళు చేసే పూజలన్నీ కూడా తమ కోసం తాము చేసుకునే ఉండవు ఏ వ్రతం చేసినా అఖండ సౌభాగ్యతి భవ అని ఆశీర్వదించాలి అంటే ఇంకేం అక్కర్లేదు ఆవిడికి నగలక్కర్లా బట్టలక్కర్లా మరొకటి అక్కర్లా మరొకటి అక్కర్లా భర్త బతుకుంటే చాలు మొత్తం అన్ని వ్రతాలకి ఉండేటటువంటి నియమం అదే ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే తమకున్న సంపదని అనుభవించేట్టు చేసే శక్తి వరలక్ష్మి అనుకోండి ఇప్పుడు డబ్బు ఉంది ఏదో వానల్లో వరదల్లో చిక్కుకుపోయారు సూట్ కేసు నిండా కట్టలు ఉన్నాయి గ్లాస్ మంచి దొరుకుతాయా ఇలా ఒక్క వస్తువు ఉదాహరణ చెప్పా ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కరెన్సీతో సంపాదించలేం కదా అదే కదా అందుకే అంటూ ఉంటారు అన్నీ ఉన్న అల్లు నోట్లో సరి అని ఏదో ఒకటి లోట్ అయితే అందువల్ల ఉన్నదా అని అనుభవించేట్టు చేయడం నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఉదాహరణ నాకు సంతాన లక్ష్మి చాలా ఉందండి కానీ ఒక్కొడుకు అమెరికాలో ఒక్కొడుకు లండన్లో ఒక్కొడుకు దుబాయ్లో కొడుకు సింగపూర్లో ఉన్నాడు బాగా సంపాదించుకుంటున్నారు అంటారు తనకు తలనొప్పి వస్తే చూసేవాళ్ళు ఉండరు అపోలో నుంచి నర్సును పంపిస్తానంటే అపోలో నుంచి నర్సు వచ్చేదాకా ఇవి ఇలాగే గొంతు ఎండిపోతూ ఉండాలి ఇవిడో ఈయన అది కాదు అది సంతాన సౌభాగ్యం కాదు సంతానం సంపదగా దొరికింది కాదు ఊరికే అధికారంగా దర్జాగా ఉండడానికి మాత్రమే వచ్చేది కనుక ఇలా అన్ని రకాలైనటువంటి సంపదలు ఉన్నాయే వీటన్నింటినీ అనుభవించటానికి తగినటువంటి అర్హతని తీసుకొచ్చేటటువంటిది వరలక్ష్మి వ్రతం దీని ఫలితం ఏమిటి అని అడిగారు మీరు దీని ఫలితం ఏమిటి అంటే ఆనందంగా ఉండడం వరలక్ష్మీ వ్రత కథలో ప్రారంభంలోనే చెప్తారు ఆవిడ కుండినం అనేటటువంటి నగరంలో ఉన్నదా ఆవిడ చారుమతి ఆవిడ అంతా చక్కగాను ఉన్న బాగా అత్తమావలకి సేవ చేసుకునేది అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఉండేది ఇరుగు వాళ్ళతో వాళ్లతో చక్కగా మాట్లాడేది అంతేగాని ఎవరికి విసుగొచ్చేదాకా మాట్లాడేది కాదు చారుమతి ఉన్నదాంతో తృప్తిపడి నవ్వుతో ఆనందంగా ఉండేది చిరునవ్వు మొహనం ఉండటం ఈ వ్రతం చేస్తే ఫలితం ఏమిటంటే మనకు ఉన్నదాన్ని అనుభవించి ఉన్నది కూడా అనుభవించలేరు కదా చాలామంది ఉన్నదాన్ని అనుభవించి ఆనందంగా ఉండడం ముఖాన చిరునవ్వు మాయకుండా ఉండడం ఇంటిల్లిపాది సుఖంగా ఉండడం ఇది వరలక్ష్మి వ్రతం చేస్తే మనకు వచ్చేది చేస్తే ఏమొస్తుంది అన్నారు ఇది వస్తుంది సో ఎన్ని తోరం కట్టాలి తోరంకి అంటారు కదా తొమ్మిది పోగులు వేస్తారు తొమ్మిది ముడులు వేస్తారు తొమ్మిది పోగులు తొమ్మిది ముడులు ఉన్నటువంటి తోరాన్ని కట్టుకుంటారు మనమే కట్టుకోవాలా భర్త కట్టాలా మనమే కట్టుకుంటామమ్మా కలిసి చేసుకుంటే ఒకళ్ళ కోళ్ళు కట్టుకుంటారు వీడి ఇప్పుడు కలిసి చేసుకోవడం మనకు లేకుండా అయిపోయింది కదా ఎవరికి వాళ్ళే కట్టుకుంటారు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి కంపల్సరిగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏది పెట్టాలి అన్ని ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి నేను లేదమ్మా ఓపాన శక్తి ఏదో తొమ్మిది ముళ్ళు వేసాము తొమ్మిది తోరాలు తొమ్మిది పోగులు వేసిన తోరాలు కట్టాము ఏదో మరి పూజ చేసిన ఆయనకి పురోహితుడికి వాయనం ఇవ్వాలి అప్పుడు పన్నెండు కుడుములు ఇస్తాము అందువల్ల కొంతమంది మేము తొమ్మిది రకాల పిండి వంటలు చేస్తాం నవకాయ పిండి వంటలు అంటారు కదా మేము తొమ్మిది చేస్తామంటారు కొంతమంది పన్నెండు ఇస్తున్నాం కదా పన్నెండు చేస్తామంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అమ్మా వ్రతం చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇన్ని పిండి వంటలు చేయాలని మీరు పెట్టుకున్న నియమం తప్ప ఎవరు ప్రత్యేకంగా ఇన్ని ఇన్ని పిండి వంటలు ఇన్ని నైవేద్యాలు పెట్టమని చెప్పలే అమ్మవారికి ఇష్టమైంది తప్పనిసరిగా ప్రతి పూజలోనూ ఉండేది పాటి పెట్టాల్సింది ఏమిటంటే కొబ్బరికాయ అరటిపండు వడపప్పు పానకం చలిమిడి ఇది ప్రధానంగా నివేదన చేసిన తర్వాత అవసర నివేదనే అంటారు ఇది తర్వాత మరి భోజనం పెట్టాలి కదా భోజనం పెట్టేటప్పుడు ఏదో అన్నం పప్పు కూర ఏదైతే కానీ ఇంకొకటి ఆవిడకి ఇష్టమైందిగా చెప్పబడుతూ ఉంటుంది ఏమిటంటే పాలతో చేసి ఆవు పాలతో బెల్లంతో చేసిన పాయసం డెయిరీ పాలు కాదు అలాగే పంచదార వేయడం కాదు పాలతో చేసింది ఇష్టం అవి దొరకట్లేదు కనుక ఉన్న ఉన్నదాంతోనే మనం సర్దుకునే ఏదో ప్యాకెట్ పాలు తెచ్చి అందులో పోసేసి బెల్లం వేసి చేసి పెట్టేస్తున్నాం బెల్లం కూడా వీటిలా చాలామంది వేస్తారు వేయకూడదు బెల్లంతో చేసిందే ఇష్టం పాలతో ఇంతవరకు చాలమ్మ ఆర్భాటంగా ఏమీ లేదు ఈ పూజ కచ్చ ఏదేం ఏం లేదు ఎట్లాగో ఇంట్లో చారుడు కుంకుమ ఉండనే ఉంటుంది ఆ కుంకం అమ్మవారికి పూజ చేయడానికి పసుపును చేయడానికి వాడచ్చు అంతేగాని ప్రత్యేకంగా దీనికోసం అత్యధికమైనటువంటి ధనాన్ని వెచ్చించవలసినటువంటి అవసరం కూడా లేదు పిల్లక కొబ్బరికాయ అది కూడా ఒక డౌట్ మీరు క్లియర్ చేయాలి అసలు కొబ్బరికాయ దేవుడి దగ్గర వాడేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి పిలక తీస్తే దేనికి పనికిరాదమ్మా కొట్టేప్పుడు కూడా పిలక ఉండాలి నైవేద్యం పెట్టేప్పుడు తీసి నైవేద్యం పెట్టాలి అంతేగాని దానికి పిలక లేకుండా దాన్ని విలువేయలేదు సో అన్ని ప్రశ్నలకి జవాబులు మా ప్రేక్షకులకి దొరకాయి వరలక్ష్మి రథానికి సంబంధించి అని ఆశిస్తూ ధన్యవాదాలు నమస్కారం